الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. విశ్వసించిన ప్రజలారా, మీపై ఉపవాసాలు విధిగావించబడ్డాయి. ఎలాగైతే మీకు పూర్వం ప్రజలపై విధిగావించబడ్డాయి, తద్వారా మీలో దైవ భీతి జనించే అవకాశం ఉంది అని తెలియజేశారు. అభిమాన సోదరులు, మీ అందరికీ నా ఇస్లామిక్ బాధం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈ ఆయత్ని మనం గమనించినట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందు మీపై ఇవి విధిగావించబడ్డాయి అని ఒక విషయం చెప్పడంతో పాటు దాంతోపాటు ఒక చిన్న ట్రీట్మెంట్ అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఉపవాసం విధిగావించబడ్డాయా, మా నెలపాటు ఉపవాసాలు ఉండాలా, మా అమ్మ మానేయాలి మానేయాలా, ఇలాంటి ఆలోచన వస్తుంది కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నాడు, తన ఇవి మీదనే కాదు మీకు పూర్వం ప్రజలపై కూడా విధిగావించబడ్డాయి. అంటే మనిషి తిన్న తర్వాత ఏంటంటే, ఈ ఒక్క ఉపవాసం నేను ఒక్కడనే ఉండలేదు, నాకు పూర్వం యొక్క ప్రజలు కూడా ఇది ఉన్నారు, అంటే ఇది నాకు సాధ్యమే, ఇది నాకు సాధ్యమే. కనుక ఇది మనం చూడాలి, లైట్గా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకి ఇచ్చిన తీసిన ట్రీట్మెంట్ మనం దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఏమిటి అంటే, మన మెదడులో రెండు పార్శ్వాలు ఉంటాయి కానీ అందులో 82% ఏదైతే ఉంటుందో అది పూర్వ అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. తన 12% ఏదైతే ఉంటుందో అది కాస్త బద్ధకము, మళ్ళీ ఇది హెచ్చరికలు ఇవన్నీ 12% మాత్రమే ఉంటుంది. అంటే మనిషి దేని మీద ఎక్కువ, 82% దేని మీద ఆధారపడి ఉన్నారు, పూర్వ అనుభవాల మీద ఆధారపడి ఉన్నారు. కనుక అనుభవం లేని వాటిని మనిషి ప్రారంభించాలంటే చాలా సాహసం ఉంటే తప్ప అది ప్రారంభించడం. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా కూడా ఏం చేశాడంటే, ఈ ఉపవాస ఆదేశం ఇచ్చి పూర్వ యొక్క స్థితులు మన ముందు పెట్టాడు. అంటే ఇది కేవలం మీకు మొదటిసారిగా మీ అనుభవంలో వస్తున్న విషయం కాదు, మీకు పూర్వం ప్రజల మీద కూడా ఇది విధిగా చేయబడింది, వారు ఉపవాసాలు ఉన్నారు, కనుక మీ మీద ఉపవాసాలు చేయబడుతున్నాయి. అందుకే మనిషి అక్కడ ఆ ఆదేశం విన్న తర్వాత అతనికి భారంగా అనిపించడం లేదు. ఇది ఒకటి. రెండవ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, రమజాను మాసాన్ని మనం తీసుకున్నాం. రమజాను మాసంలో విశ్వవ్యాప్తంగా ఉన్న పెద్దలతో పాటు పిల్లలు సైతం ఉపవాసం ఉండడానికి ఆసక్తి కనబడుతుంది. అదే రమజాను దాటిన తర్వాత అదేవిధమైన ఆసక్తి పిల్లలు మనం వదిలేసిన పెద్దలు ఎందుకు కనబడదు, భక్తి పరుల్లో కూడా ఎందుకు కనబడదు, ఐదు పూట నమాజ్ చదువుకునే వారిలో కూడా ఎందుకు, ఎందుకు వారానికి 2 ఉపవాసాలు కూడా వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు, నెలకి 3 ఉపవాసాలు కూడా వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే, ఈ మెదడు చేసే పని అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇదేమిటంటే, ఇక్కడ మొత్తం యొక్క ప్రపంచం, విశ్వాసుల యొక్క ప్రపంచం ఏదైతే, సమాజం ఏదైతే ఉందో వాళ్ళందరూ ఉపవాసంలో ఉన్నారు. అంటే అసలు అనుభవం ఏమొస్తుంది, ఉపవాసం లేకుండా నేను బయటికి వెళ్తే నామోషి అన్న యొక్క వాతావరణం ఏర్పడింది. కనుక మనిషి దానికోసం అయితే సిద్ధమవుతారు, కేవలం మనం కాదు, ఆలోచన లేని పిల్లలు కూడా అలాంటి చూసి ఏం చేస్తారు, వాళ్ళకుండా మెదడే కదా. కనుక 82% మెదడు వాళ్ళ కూడా ఏమంటున్నా అంటే, ఇలా ఇంతమంది ఉపవాసం వేరే ఉపవాసం ఉండకపోవడం అనేది పెద్దలు, చాలా సందర్భాలు పిల్లలు వచ్చి ఉపవాసం ఉంటారని పెద్దలు వద్దాం కాదు, కానీ అప్ప చిన్నపిల్లలు ఉంటే ఏమైనా అవుతుంది అనక బెంగదడు. ఏదేమైనప్పటికీ ఇవన్నీ ఎక్కడ పనిచేస్తున్నాయి, మన మెదడు అనేది దీనికి అనేది ప్రభావితం అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశాలు ఏదైనా జారీ చేసినప్పుడు ఆ ఆదేశాన్ని సులభం చేసే అలా మనకు ప్రజెంట్ చేయడం అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా యుక్తికి సంబంధించిన ఒక విషయం. కనుక ఉపవాసం అనేది చాలా బ్రహ్మాండమైన ఒక విషయంతో పాటు చాలా సులభమైన ఒక విధానం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సరేనండి. కనుక అన్ని రోజుల్లో ఒకరోజు ఉపవాసం ఉండడం కష్టంగా అనిపించే మనము రమదానం వచ్చేసరికి 30 రోజులు మనం ఉపవాసం ఉండిపోతున్నామంటే, దానికి దైవభీతి ఇది అవి అన్ని విషయాలతో పాటు సమాజం కూడా ఒక బలమైన కారణం. కనుక అల్హమ్దులిల్లా, ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే ప్రపంచ వ్యాప్తంగా, సరేనా, దేశం ఏదైనా సరే, ప్రాంతం ఏదైనా సరే, విశ్వాసులు ఎక్కడ ఉన్నా వాడు అల్హమ్దులిల్లా రమజాను మాసం శాంతం ఉపవాసాలు పాటించేందుకు ప్రయత్నిస్తారు. చివరికి గంటలో ఉదయం అయిపోయిన రోజులు దేశాలు కూడా ఉన్నాయి, 3 గంటల్లో మళ్ళీ ఉదయం అయిపోయిన రోజు దేశాలు కూడా ఉన్నాయి. ఆ దేశాల్లో కూడా అల్హమ్దులిల్లా చివరి అంటే అర్ధగంట, ఆ దేశాల్లో కూడా ఉపవాసం అల్హమ్దులిల్లా ఉండేవారు ఉంటున్నారు. కనుక అల్హమ్దులిల్లా ఉపవాసం 14 గంటలు కానీ 16 గంటలు కానీ ఏదైతే మనం ఉంటున్నామో ఆ దేశాలను మనం దృష్టిలో పెట్టుకుంటే ఇది పెద్ద లెక్కలోకి వచ్చే విషయం కాదు. రాత్రి అంతే అర్ధగంట. ఇప్పుడు ఫిన్లాండ్ ఉంది, ఫిన్లాండ్ మా బామర్ది ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. అక్కడ రాత్రి 9 మొదలు పోతుందంట, 11 ఇషా,
గంటల ఆ తర్వాత ఒక గంటకి ఉదయిస్తుంది. పిల్లని మెడిన్ పిల్ల అని అంటారు కదా, రాత్రి 9:00 మగరీబ్, 11:00 ఇషా, ఇషా తర్వాత ఒక గంటకి ఉదయం. అందుకే కదా రాత్రి 9:00 అంటే ఇక్కడ మనం తీసుకుంటే తన ఇక్కడ సమయమే అక్కడ ఉంది కరెక్ట్గా, ఏం తేడా లేదు. పోయిన సమయమే ఇక్కడ ఎంత ఉంటుంది ఆ సమయంలో 9:00, అక్కడ కూడా వాళ్ళ సమయం ప్రకారం 9:00 రాత్రి మధ్యాహ్నం 12:00 అంటారు కదా, ఆ సమయాన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నారు వాళ్ళు. రాత్రి అయినా పగలైనా సమయాన్ని మాత్రం ఫాలో అవుతున్నారు. 12 తర్వాత నుంచి మళ్ళీ 1 వస్తుంది కదా, ఆ విధంగా అక్కడ పగలు ఉన్నప్పటికీ 9:00, రాత్రి అయితే 9:00, అక్కడ పగలు ఉన్నప్పటికి 9:00. ఆ ఏ 9:00 ముందు 9:00 కాదని తర్వాత 9:00 అది సరే. అల్హమ్దులిల్లాహ్, ముఖ్యంగా ఉపవాసం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ కోరుకుంటున్నది ఏమిటి, అల్లాహ్ సుబ్హానహు మనల్ని పస్తులు ఉంచాలని అల్లాహ్ సుబ్హానహు ఉద్దేశమా, ఆకలి దాహాలని ఉంచానా ఇచ్చేయాలి గురి చేయాలని అల్లాహ్ ఉద్దేశమా, అల్లాహ్ యొక్క నిధిక్షేపాలని వెలితే మనం ఏర్పడింది లాంటివి మనం తీసుకున్నట్లయితే ఈ ఆయనలోనే అల్లాహ్ సుబ్హానహు దీని యొక్క పరమార్థాన్ని కూడా తెలియజేశాడని లాడుకుం తత్తఖూన్, ఈ విధి విధానం ఏదైతే మీ మీద విధిగామించబడుతుందో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దైవ భీతి మీలో జనించాలి, కదా, మిమ్మల్ని మీరు కాపాడుకునే స్థితి నుండి మీ సమాజాన్ని మీ పరివారాన్ని మీ వారిని కాపాడే స్థితికి మీరు ఎదగాలి, ఇదే అసలు ఉద్దేశం. కనుక తక్కువ గురించి పలు యొక్క నిర్వచనాలు ఉన్నాయి. అయితే అలీ రద్దీన్ గారు చేసిన యొక్క నిర్వచనాన్ని మనం తీసుకున్నట్టయితే ఆయన అన్నారు, అల్ ఖౌఫ్ మినల్ జలీల్, అల్లాహ్ పట్ల మహోన్నతుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా పట్ల భయం ఉండాలి, కదా, తక్కువ దానితోనే సర్దుకుపోవాలి, సంతృప్తి చెందాలి. ఆ తర్వాత ఆయన అన్నారు, రేపు మరణానంతర పనికొచ్చే కర్మలు ఇప్పుడే చేసి సిద్ధపరచుకోవాలి అని, ఇదే తక్కువ ఆయన నిర్వచనం. ఉమర్ రజిల్లాహు గారు అదేవిధంగా ఒకరిని అడిగినప్పుడు ఆ ఉమర్ గారిని ప్రశ్నించారు, ఎందుకంటే బాగా తన ఇరుకుగా ఉన్న కనుమ గుండా మీరు ఎప్పుడైనా వెళ్లే యొక్క అవకాశం మీకు లభించినా, ఆ యొక్క ఇరుకైన కనుమలో ఇరువైపులా ముళ్ళు ఉన్నాయి, ఒకటి ఇరుకై, రెండోది ఏంటి, రెండు వైపులా ముళ్ళు ఉన్నాయి, అప్పుడు మీరు ఆ కనుమ గుండా ఎలా బయటపడతారంటే నా బట్టలు నేను పూర్తిగా ఒడిచి పట్టుకుంటూ ఏ ముళ్ళు నాకు తగలకుండా నేను ఏం చేస్తాను చాలా జాగ్రత్తగా బయటపడతారంటే తన జీవితం అనే యొక్క ఇరుకు కనుమలో మనిషి కూడా దైవ భీతిని పాటిస్తూ ఈ పాపాలనే ముళ్ళ నుండి ఇలానే బయటపడాలి, దీన్నే తత్వం అంటారు అని సరివేయడం అనేది జరిగింది. కనుక గమనించాల్సిన విషయం, ఈరోజు మనం ఇక్కడ నుంచి మాలేకి వెళ్ళిన మన యొక్క చూపుకి సంబంధించినవి, చెవికి సంబంధించినవి, ఆలోచనకు సంబంధించిన ఎన్నో చెడు విషయాలు, అయితే మనం మనల్ని కాపాడుకుంటూ మన చూపుల్ని కానీ చెవుల్ని కానీ మన యొక్క భావాల్ని కానీ కాపాడుకుంటూ వెళ్ళగలగడం అనేది, అది నిజంగా ప్రస్తుతం కూడా నేను చెప్తాను అది అరచేతిలో నిప్పుకని కనపట్టుకోవడంతో సమానమే అన్న విషయం. ప్రస్తుతం ఉన్నవాళ్ళకి తర్వాత వాళ్ళకి పరిస్థితులు అనేది తర్వాత. ఏదేమైనప్పటికీ అల్హమ్దులిల్లాహ్ ఉపవాసం ఏం చేస్తుంది అంటే మనలో దైవ భీతిని జనింపజేస్తుంది. సరేనే, ఇక తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్టయితే ఉపవాసం మనిషిలో మనో నిగ్రహాన్ని ఉత్తమ శీలాన్ని అది ప్రసాదిస్తుంది. సరేని, కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు, ఓ యువకుల్లారా, మీలో మహర్సొమ్ము చెల్లించగల స్తోమత లేనివారు ఉపవాసం పాటించాలి, అది అతని కొరకు డాలుగా పనిచేస్తుంది. ఉపవాసం ఏంటి, జున్న, ఉపవాసం జున్న, దేని నుండి జున్న, దేని నుండి డాలు, డాలు అవసరం ఎవడికి, యుద్ధ మైదానంలో ఉన్నవాడికి. మరి మనం ఎక్కడ ఉన్నాం, జీవితాన్ని యుద్ధ రంగంలోనే మనము ఉన్నాం, సరేనా. ఇక్కడ ముఖ్యంగా ఈ డాలు అవసరం రెండు విషయాల్లో మనిషికి ఉపయోగపడుతుంది, అది ఒకటి చూపు, చూపు దేని మీద పడితే దాని మీద చల్లుకుంటూ పోతే ఇక మనసుని అదుపులో పెట్టుకోవడం కష్టం, సరేనే. కనుక ఉపవాసం మన చూపుని కంట్రోల్ చేస్తుంది. రెండవది ఏమిటంటే ఈ చూపు దేని మీద పడితే దాని మీద మనం చల్లినప్పుడు ఏం జరుగుతుందంటే లైంగిక పరమైన అన్ని ఉద్రేకాన్ని మనిషి ఆపుకోగలరు, కానీ లైంగిక పరమైన ఉద్రేకాన్ని మనిషి ఆపుకోవడం అనేది కష్టం. అలాంటి ఒక వ్యతిరేకానికి మనిషి లోనప్పుడు దైవ భీతి అనేది ఒకటి లేకపోతే అతనిలో అతను దేనికైనా తెగిస్తానడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక ఉపవాసం ఏం చేస్తుందంటే లైంగిక కోరికల్ని కూడా ఏం చేస్తుంది, అదుపులో పెడుతుంది. ఏ విధంగా పెడుతుంది అంటే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయము, మన భార్యని సైతం మనము తన కామ చూక చూపుతో చూపు అనేది చూడం ఉపవాస స్థితి, ఎందుకు మేము ఉపవాస స్థితిలో ఉన్నంత భావన. సరే, రెండవది భార్య ఉంది, భార్యతో కలవడానికి ఎప్పుడు మనం
ప్రయత్నించాం. ఎందుకు ప్రతి దానికి ప్రారంభం చూపు, దేనికైనా సరే తలుపేంటి చూపు. ఆ చూపు అనేది తర్వాత ఆ కార్యం నిజం చేసేది ఏంటంటే మర్మాంగం, ఆ కార్యం నిజం చేసేది మర్మాంగం. కనుక ఈ రెండింటిని కాపాడేది ఉపవాసం ఉంటుంది. కనుక మనిషి ఒక నెల శాంతం ఉపవాసం ఉండడం వల్ల అతనిలో నయన నిగ్రహం కూడా వచ్చేస్తుంది, లైంగిక నిగ్రహం కూడా వచ్చేస్తుంది. ఈ రెండు అతనికి గొప్ప మనో నిగ్రహాన్ని కూడా ప్రసాదిస్తాయి. కనుక ఎందుకంటే ఇవే చాలా బలహీనతలు, ఒక మనిషిలో ఉన్న బలహీనతలన్నీ ఈ రెండే. కనుక ఈరోజు మనకు తెలుసు చూపుని కాపాడుకోవడం ఎంత కష్టం అనేది. సరేనా, మామూలుగా మర్మాంగాన్ని కాపాడుకోవడం కూడా ఇప్పుడు నాకు తెలిసి అకాస్త సులువు అనుకోవచ్చు ఏమో, కానీ అయితే చూపుని కాపాడుకోవడం ప్రస్తుతం చాలా చాలా ప్రమాదకర పరిస్థితి ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సరే, తర్వాత విషయాన్ని తీసుకుంటే ముఖ్యంగా ఉపవాసం మనం ఉండడం వల్ల ఎలాగైతే సరేనా ఎప్పుడూ నిండి ఉన్న తొట్టెలో పాచి అనేది వచ్చేస్తుంది. పాచి తెలుసు కదా, పచ్చగా ఉంటుంది, ఏమంటారు దాన్ని పాచ కదా, సరే ఎప్పుడు నిండు ఉంది పాచ వచ్చేస్తుంది. అదేవిధంగా ఎప్పుడూ నిండి ఉన్న కడుపులో కూడా అనేక విధమైన సమస్యలు రుగ్మతలు అనేవి చోటు చేసుకుంటాయి. కనుక ఎలాగైతే ఆ తొట్టిని అప్పుడప్పుడు తీసే నీళ్లు తీసి శుభ్రపరచాల్సిన ఆవశ్యకత ఉంటుందో అలాగే ఈ కడుపు అనే దీనికి కూడా ఈ తొట్టెకి కూడా ఏం చేయాలి, అప్పుడప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. కనుక ఉపవాసం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఉపవాసం ఉండి ఒక పూట అన్నాన్ని పూర్తిగా మనం త్యజించడం వల్ల, నీటితో పూర్తిగా త్యజించడం వల్ల అందులో అలహందుల సహరి మనం చేయాలి, ఇఫ్తార్ మనం చేయాలి. కనుక మధ్యలో ఆరోగ్యపరమైన సమస్యలు కూడా అలహందుల్లా ఏమి రావు. కారణం ఏంటంటే దానికి కావాల్సిన పోషక పదార్థాలు అలహందుల్లా మనకు సహరి మరియు ఇఫ్తార్ రూపంలో వచ్చేస్తున్నాయి. ఇవి రెండు లేకుండా చేస్తే మాత్రం డేంజర్, సరేనా, సైడ్ ఎఫెక్ట్స్ ఇవి అవి చాలా అవుతాయి. సరే, ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే ఈ అన్నవాహిక అనేది ఏమంటుంది పూర్తిగా శుభ్రమైపోతుంది, సరేనా, ఖాళీ అయిపోతుంది. అలాగే ఈ మిషన్ మనకు ఆహారాన్ని జీర్ణం చేసే మిషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీని కూడా ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తిన్నానా, కర్తవ్య తర్వాత తిన్నానా, మళ్ళీ తిన్నానా, తింటున్నానా, ఇది పనిచేస్తూనే ఉండాలి. ఇది మేము నిద్రపోయినా ఇది పనిచేస్తూనే ఉండాలి. అయితే ఉపవాసం ఉన్నప్పుడు ఏమిటంటే కడుపుకి శ్రమ తగ్గుతుంది, కడుపుకి శ్రమ తగ్గుతుంది. తద్వారా మనిషిలో చురుకుతనం అనేది కూడా చోటు చేసుకుంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే మామూలుగా తెలిసిన విషయమే, షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ సలహా మీద అనేది ఖచ్చితంగా ఫాలో అవుతూ దాని ప్రకారమే అనేది వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు మందులు తీసుకోవాలి, ఎప్పుడు ఇది అనేది మామూలు ఇస్తారు. ఇక తర్వాత యొక్క ఉపవాస విషయాన్ని మన చూస్తే ఉపవాసం అవాంఛనీయమైన లైంగిక కోరికల ఆలోచనకు అవిధేత పోస్తకాలను నియంత్రిస్తుంది. సరేని ఆత్మభారాన్ని తగ్గించి అందులో చురుకుదనం అనేది తీసుకొస్తుంది. ఆత్మభారం అంటే ఒక విషయం మీ అందరికీ చెప్తాను, అదేమిటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉదయాన్నే లేచామా, లేచిన తర్వాత వెళ్ళాము పిల్లల్ని స్కూల్కి వదిలేసి వచ్చేసినా, అదే నాట చేయాలరా, నాస్టా నాటమైన తర్వాత వచ్చి బెంచ్ మీద కూర్చున్నారా, ఏంట్రా ఇప్పుడు చాయ్ తీసుకురాలేదు, హలో చాయ్ కా అభినయ్ ఇందాయిందా, చాయ్ వచ్చేసింది, చాయ్ వచ్చేసిన తర్వాత తిన్నా, కాసేపు తర్వాత ఒక రెండు గంటల బిస్కెట్ ఏదో తినాలరా. ఇవంటే మన మెదడు మనసు మొత్తం దేని మీద ఉంటుంది, ఆ ఆహారం చూసుకున్నా మధ్యాహ్నం అయినా అరే రెండు అయిపోయింది ఇంకా మేము భోజనం చేయలేదు, భోజన సమయం అయిపోతుంది, సరేనా, నాలుగు అయిపోతుంది తిని నాలుగు గంటల అయిపోతుంది మళ్ళీ ఏదో ఒకటి నమలాలి. ఈ విధంగా మొత్తం మన ధ్యాస అనేది గమనించినట్లయితే సరేనా ఒకంత దేని మీద ఉంది, ఆహారం ఇది. అదే ఉపవాసం మనం ఉండడం వల్ల అలా మనసుకి కాస్త అనేది ఉపశమనం అనేది కలుగుతుంది, మెదడు కూడా కాస్త విశ్రాంతి చెందుతుంది, దాని మీద దృష్టి అనేది పెద్దగా ఉండదు. ఎందుకు ఉపవాసం ఉన్నా కనుక నీరు నీళ్లు గిళ్ళు ఏమీ లేవు కనుక నీవదు. సరే, ఇంకా వీటితో పాటు ఈ యొక్క అలవాట్లు ఉన్న వాళ్ళైతే ఇంకా భయంకరంగా ఉంటారు. ఎందుకంటే ఇది మాటి మాటికి లాగుతుంటాయి, నవ్వాలి అమ్మ కావాలా నవ్వుదాలనైనా అని అర్థం కదా, అర్థం ఇంకా భయంకరం ఇది వ్యసనం, చాలా భయంకరమైన వ్యసనం. సరే, అల్లా మనల్ని కాపాడాడు, సంతోషం. సరేని ఇక ఉపవాసంలో మరొక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఉపవాసం మనిషిని అన్యుల గురించి ఆలోచించేలా చేస్తుంది. అన్యుల్ని అన్యుల గురించి ఆలోచించు. నిజంగా చెప్పుకోవాలంటే నేను ఉండే సమాజంలో ఒక పూట తిండి లేని వ్యక్తుని చూసే చూసి ఎన్ని రోజులే మనం ఆలోచించుకో, ఒక్క పూట తిండి లేని వ్యక్తుని నేను పట్టించుకొని చూసి కళ్ళారా చూసి ఎన్ని రోజులు, నా వరకు లేదు నేను చూడలేదు లేరా, మరి వారి పాటు బాగుంటుంది ఎవరు గమనించారు. కనుక ముప్పుటలా తింటున్నాం మన అందులో హాయిగా ఉంటున్నాం, అయితే మన తోటి మానవులు వాళ్ళు మనలాంటి యొక్క
తన శరీర అవసరాలు కలిగిన వాళ్ళు వారికి కనీస కూడు కూడా లేని యొక్క పరిస్థితి మన సమాజంలో ఉంది అని మనకు ఆస్పృహ అనేది కలగడం లేదు. మన ఆస్తులు ఉన్నాయి, అలహందుల అంతస్తులు ఉన్నాయి, అన్ని ఓకే, ఇవన్నీ పనికొస్తారే మరణించిన తర్వాత ఏవి పనికిరావు. అయితే ఈ యొక్క భావన ఎప్పుడు కలుగుతుంది అంటే ధనికులకు సైతం వారు ఉపవాసం ఉన్న స్థితి వస్తుంది. అయితే వాళ్ళు కూడా రాత్రంతా తినేసి ఉదయాన్ని బాగా పడుకుని సాయంత్రం లేచేవాళ్ళకి ఏం అర్థం కాదు. ఇది ఉపవాసం ఉద్దేశమే అది కాదు, కానీ రాత్రి తినడం ఉదయం పడుకోవడం ఉపవాసం ఉద్దేశం కానీ కదా. అలా చేసి వారికి రమజాన్లో కూడా అటువంటి స్పృహ వచ్చే అవకాశాలు లేవు వాళ్ళని తెలియదు. అయితే వాస్తవం ఉపవాసాన్ని ఉపవాసంగా ఎవడైతే పాటిస్తాడు శ్రీమంతుడైనా సరే, అతను తన భిక్షగాడైనా సరే, వారికి ఈ యొక్క భావన ఖచ్చితంగా కలుగుతుంది. తన కనుక కరుణ తెలుస్తుంది, ఆకలి వేసినప్పుడు ఏమవుతుంది కరుణ వస్తుంది. కానీ ఎందుకు తెలుసా, ఆకలి బాగైనప్పుడు మనిషి తను దిగజాతి సిద్ధమైపోతాడు, తన స్థాయి నుండి కిందకు దిగజార్చడానికి సిద్ధమైపోతాడు. మాడిపోతుందంటే ఇంక వెళ్ళి ఎవరినో ఒక నాకు వేడుకోవాలి. ఏం చేస్తుంది ఆహాన్ని ఏం చేస్తుంది, ఆకలి తగ్గిస్తుంది, ఆకలి తగ్గిస్తుంది. కనుక అన్యుల గురించి ఆలోచించేలా చేస్తుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ నిమిత్తం కూడా అన్ని వర్గాలకి ఆకలి రుచిని చూపించాలనేది కూడా అల్లాహ్ ఉద్దేశం ఖచ్చితంగా అయి ఉండొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఉపవాసం ద్వారా వారికి తన వారి యొక్క సామాజిక స్పృహను కలగజేసి సమాజంలో ఉన్న యొక్క ఈ బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారు, కనీస అవసరాలకి నోచుకుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా పట్టించుకోవాలి. కనుక మామూలుగా హసన్ చెప్తుంటాడు, ఇప్పుడు హసన్ హఫీజ్ అప్పుడప్పుడు చెప్తుంటారు, ఒకే రకమైన వంటకాలు చేస్తుంది మా అమ్మ ఒకే రకమని, వాళ్ళకి ఏంటంటే ఒక అలవాటు. అప్పుడు నేను ఇంకా చూడండి నేను ఇలాంటి పిల్లలు వాళ్ళ బాల్యం ఎలా ఉంది, ఇప్పుడు తన ఎక్కడ ఉన్నారు వారు, వారికి పట్టించుకునేవారు, స్నానం చేయించేవారు ఎవరు. సరేనా, కనుక మీకు బాహుబలి మీ అమ్మ రాజు మీడియాలో కనెక్ట్ అయిన పిల్లలే కదా, మీ బాహుబలి ఎవరు, మీ అమ్మ నాన్న కూడా కాదు, నాన్న ఎప్పుడో ఒకసారి వస్తాడు తొమ్మిది చూసి వెళ్ళిపోతాడు అడగలేదా. కనుక వాస్తవం వాస్తవం సార్, అది ఆ వాస్తవం మీద అది సరే ఓకే. ఆ తర్వాత ముఖ్యంగా మనకు ఈ బయట యొక్క వ్యవహారాల మీద శ్రద్ధ తగ్గినప్పుడు ఏం జరుగుతుంది, ఖచ్చితంగా ఏమవుతుంది, ఆత్మ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఎందుకంటే మనం దేహానికి అవసరమైన ఇస్తూ వెళ్ళామనుకోండి, దేహం మీద బలీయం అయిపోతుంది, ఆత్మ మీద పెత్తనం చలాయిస్తుంది. ఏ నువ్వు నా నేను చెప్పినట్టు వినాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇలా మనసు మీద పెత్తనం చేస్తుంది. ఇప్పుడు ఇది ఎలాగో బలహీన పడిపోయింది కనుక శక్తి దేనికి వచ్చేసింది, ఆత్మకు. ఆత్మపరంగా అల్హమ్దుల్లా మనిషి ఏం చేస్తాడు, ఉపవాస స్థితిలో చాలా గొప్ప స్థితికి చేరుకుంటాడు. ఇక ఉపవాసం దాసునికి అల్లాహ్ మధ్య ఉన్న నర్మ గర్భంగా ఉండే ఒక రహస్య ఒప్పందం. ఈ కారణంగానే ఉపవాస ప్రతిఫలాన్ని స్వయంగా అల్లాహే తన దాసునికి ప్రసాదిస్తాడు. కనుక హదీస్ ఖుదుసిలో స్వయంగా అల్లాహ్ సుబ్హానహు చెప్పిన మాట ఏంటంటే, ఆదం సంతానానికి సంబంధించిన ప్రతి కర్మ అతనికే, అతని స్వయానికే, ఒక్క ఉపవాసం తప్ప. ఉపవాసం నాది, నేనే స్వతహాగా దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను. అతను నా యొక్క ప్రసన్నత నిమిత్తము ఆహార పానీయాన్ని వదిలేస్తున్నాడు, లైంగిక కోరికల్ని పరిత్యజిస్తున్నాడు అని. అంటే ధర్మసమ్మతమైన ఆహార పానీయాలు, ధర్మసమ్మతమైన లైంగిక కోరికలు వాటిని కూడా అల్లాహ్ కోసం పరిత్యజిస్తున్నాడు. కనుక అల్లాహ్ అంటున్నాడు, ఉపవాసం నాది, నేనే స్వతహాగా దానికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, మనిషి చేసి ఏ ఆరాధన మీరు తీసుకోండి, ఆ ఆరాధనలో ఖచ్చితంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. దాన ధర్మాలు మీరు తీసుకున్నా, నమాజు తీసుకున్నా, అలాగే హజ్ తీసుకున్నా, ఏ యొక్క ఆరాధన తీసుకోండి, ఖచ్చితంగా ఒకరిద్దరికైనా తెలిసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దాన ధర్మం ఎంత మీరు రహస్యంగా తెలిసినా, ఇచ్చిన మీరు పుచ్చుకున్న మరో వ్యక్తి తెలిసిపోతుంది. అయితే ఉపవాసం ఒకే ఒక్క ఆరాధన ఇది ఎవ్వరికి తెలియదు. ఉపవాసం నేను ఉన్నాను కొన్నానని ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు, అయితే బయట వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు. అది ఎవరికి తెలుస్తుంది అంటే కేవలం కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలాకి మాత్రమే తెలుస్తుంది. కనుక ఈ ఉపవాస విషయంలో మనం అన్య విషయాల్లో అనేది తన ప్రదర్శన బుద్ధి ఉంది ఇది అది మనం అనుకున్నప్పటికీ ఉపవాసంలో ప్రదర్శన బుద్ధికి తావు లేదు. ఉపవాసంలో స్పష్టమైన ఉపవాసంలో చెప్తున్నాను మీకు, నమాజు నేను యథావిధిగా చేసిన ప్రదర్శన బుద్ధి ఉండదు. ఉపవాసం యథావిధిగా ఉంటే ప్రదర్శన బుద్ధికి అవకాశాలు. ఏం చేస్తారంటే మామూలుగా ముందు ఉన్నటువంటి లోపల వెళ్ళి తినేస్తారు, అది వేరే విషయం, అది అతను ఉపవాసం ఉండడం లేదు, ఉపవాసం లేడదు. ఇది నమాజు మొత్తం చేసిన అయినా ప్రదర్శన బుద్ధి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఇలా ఉండే అవకాశం లేదు, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా చూస్తున్నాడన్న భయం తప్ప తన
మనిషిని మరొకటి తినడానికి లైంగిక కోరికలు తీర్చడానికి ఆపగలిగే యొక్క శక్తి కనుక ఉపవాసం ఇంత మహత్వపూర్ణమైన విషయాన్ని మనం గమనించాలి. సరే, ఉపవాసం అల్లాహ్ మనిషిని అల్లాహ్ సామీప్యానికి తీసుకెళ్తుంది. ఉపవాసం ఉండేవారు రయ్యాన్ అనే స్వర్గదారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. ఆ ద్వారం ఉపవాస దీక్షకుల కోసం ప్రత్యేకం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, తన స్వర్గానికి 8 తలుపులు ఉన్నాయి. ఆ తలుపులు ఒక తలుపు పేరు ఏమిటి? బాబు రయ్యాన్. ఆ బాబు రయ్యాన్ ఎవరి కోసం? ఉపవాస దీక్షకుల కోసమే. కనుక ఆయన సాయిబుని అని పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఉపవాస దీక్షకులు ఎక్కడ ఉన్నారు? తన పిలుపు ఇవ్వడం. ఉపవాస దీక్షకులు లేస్తారు. వారు ప్రవేశించిన తర్వాత ఆ యొక్క ద్వారాన్ని మూసివేయడం జరుగుతుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అంటే లాయలు మిను అహద్, అంటే ఆ మార్గం కూడా మరెవ్వరు ప్రవేశించరు, ఉపవాస దీక్షకులు మాత్రమే ప్రవేశిస్తారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఇది ప్రత్యేకత. అంటే మనం అంటారు విఐపి ప్రవేశం అంటారు కదా, ఆ విఐపి ప్రవేశం అంటే అల్హమ్దులిల్లా ఉపవాసం అనేది మనకు విఐపి స్థాయికి తీసుకెళ్తుంది అంట. అంటే ఇక్కడ ఉన్న గొప్ప ఇక ఇది ఏంటంటే, దీనికి ఒక కూటికి లేని యొక్క కటిక నిలిపేలా కూడా అర్హుడు అవుతున్నాడు. అలాగే కనుక యొక్క ధనరాశులు గల యొక్క వ్యక్తి కూడా దీనికి అర్హుడు అవుతున్నాడు. కనుక ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీ అందరికీ నేను చెప్పదలిచాను. అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ ఏమిటంటే ఒక చోట అన్నారు, వారు వారి యొక్క ఇంటి వారితో ఉంటూ కూడా వారు చాలా కరుణ భూతులై ఉండేవారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఇంటి వారితో ఉంది కూడా కరుణ హృదులై ఉండేవారు. ఏమిటి ఇది? ఎందుకు అలా చెప్పాడు? ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ అసలు వాస్తవం కనబడుతుంది. కానీ కరుణ అనేది నిరుపేదలకి పరిమితం కాదు. కానీ కటిక దారిద్ర్యానికిలోనైన వారిలోనే కరుణ ఉంటుంది అనుకోవడం పొరపాటు. కానీ కోట్లకు పడగలెత్తిన వ్యక్తి, అతని దగ్గర విలాసవంతం భవనాలు ఉన్నప్పటికీ, తన బ్రహ్మాండమైన సౌకర్యాలు ఉన్నప్పటికీ అతని హృదయంలో కూడా కరుణ ఉండే అవకాశం ఉంది. అతని హృదయం కూడా దైవ భీతితో పంపించే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తులు కూడా చాలా బ్రహ్మాండమైన దైవ భీతితో జీవించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక లేదు అని మనం హృదయాన్ని ఎత్తుకోవడం, ఉంది అని పక్కనెట్టేయడం, ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే లేని యొక్క వర్గానికి ఉన్న వర్గం అంటే కాస్త ఏమవుతుందంటే ఆ విధమైన యొక్క ఇది ఉంటుంది. కనుక ఇస్లాం దీని రూపమా. కనుక అల్హమ్దులిల్లా మన అరబ్ ప్రాంతాల్లో ఉన్నాం. కనుక అరబ్ ప్రాంతంలో అటువంటి యొక్క వ్యక్తులు ఒకరిద్దరు కాదు, అనేక మందిని మేము కళ్ళగా చూడగలుగుతున్నాం. కానీ కోట్ల పడగలిసిన ఆస్తులు ఉండి కూడా ఖర్చు పెడితే ప్రతిరోజు వేల దినాలు ఉదయం పదర్ నమాజ్ నుండి కూర్చుంటే ఇషా నమాజ్ వరకు ఇస్తూనే ఉంటాడు వచ్చిన ప్రతి వాడికి. అలాంటి మహానుభావులు ఉన్నాయి ఇక్కడ కూడా. వారిలో వినియాన్ని చూస్తే వచ్చి అక్కడ తీసుకెళ్లే వారిలో అది ఉండదు కానీ మనకు కనబడదు. కానీ ఇచ్చే ఆ వ్యక్తిలో ఏ యొక్క ఇసుమంతమైన గర్వం కానీ ఏ ఇసుమంతమైన ఇది అనేది మనకు కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆ స్థాయిలో ఉండి కూడా ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆలు బిడ్డలు ఉన్నాయి, అన్ని రకాల ఇవి ఉన్నప్పటికీ దైవభీతితో జీవించగలగడం అనేది గమనించాల్సిన విషయం. కనుక ఎవరికైనా అల్హమ్దులిల్లా ఈ అవకాశం ఉంది. అల్హమ్దులిల్లా ఉపవాసం ముస్లింల ఐకమత్యాన్ని పట్టుగొమ్మలా పరిటం వెళ్తుంది. ప్రపంచం ముస్లింతో ఒకే సమయంలో ఉపవాసం ప్రారంభించి తిరిగి ఒకే సమయంలో ఉపవాసాన్ని విరమించడం అందుకు ఒక సజీవ సాక్ష్యం. సరేనే, ఒకే సమయం అంటే ప్రపంచం అంతా ఒకే సమయంలో ఏం చేస్తారని కాదు, ఆయా ప్రాంతాలకి అనుసరించి వారు ఒకే సమయంలో ఉపవాసం ఉంటారు, ఒకే సమయంలో ఉపవాసాన్ని విరమిస్తారు. ఇది ఐకమత్యం కావచ్చు మనకి. కానీ ఈరోజు చాలా విషయాలు ఏంటంటే లేవనెత్తి వాడి ఉన్నారు, అదే ఇతరులు ఈ విధమైన విభేదాలు ఉన్నాయి, వీళ్ళు ఈ విషయంలో విభేదించుకుంటున్నారు, ఆ విషయం ఇప్పుడు త్రిభుజ తలాక్ విషయంలోనే విభేదాభిప్రాయాలు. ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ మౌలిక విషయాలు ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే. ఆ భేదాభిప్రాయాలు ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు మనుషులు కాకపోతే వేదాభిప్రాయాలు ఉండవు. జంతువులను వేదాభిప్రాయాలు ఉన్నాయనైనా లేవు. కనుక మనం చూస్తాం ఒక జంతువు చేపను చూడండి, కొన్ని వీడియోస్ మనం గమనించగలం. పెద్ద జాబ వస్తుంది, గమనించాల్సిన విషయాలు ఇవన్నీ చెప్తున్నాను. సరే, పెద్ద జాబ వస్తుంది, పెద్ద చేప ముందు ఒక యొక్క 4 చేపలు వెళ్తాయి, మొత్తం ఆ చేపల దండు కడుపులకు వెళ్ళిపోయింది. ఏంటి ఇది? ఒక్కడు కూడా ఇటు అటు కాదు, ఫాలో అయిపోవడం అంతే. అల్లా ఖురాన్ అపమయ్యంచి ముక్యుబన ఆలా వది ఆహద అమ్మయ్యంచి సమీయన ఆలా సిరాతం. కింద తలను కింద వాల్చి ముందు వెళ్తున్న వ్యక్తిని అనుసరించే వ్యక్తి కూడా తలను నిటారుగా ఉంచి కుడి ఎడమలో చూస్తూ నడిచేవాడు మార్గం మీద ఉంటాడని అల్లా ఖురాన్ ప్రార్థిస్తున్నాడు. కనుక మనిషికి ఇచ్చారు
ఎంపిక స్వేచ్ఛ ఇచ్చాడు. దేన్నైనా చూడగల ఇటు అడు అదే జంతువులకు అది అలా ఇవ్వలేదు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే ఐకమత్యత అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఆ ఐకమత్యత ఎక్కడ మనకు కనబడుతుంది, ఎక్కడ కనబడుతుంది, ముఖ్యంగా ఈ విషయంలోనే ఇతర ఉపవాస విషయంలో నమాజ్ విషయాలు చూస్తూ ఐకమత్య హజ్ విషయంలో ఐకమత్యం ఉందా లేదా? ఇస్లాం మౌలిక ఆధారం లేని అవి అందులో షహాద అందరూ చెప్తారు, అషాదం రాయలేదా చెప్పని ముస్లిం ఎవడైనా ఉన్నాడా? లేదు. నమాజ్ చదవాలి ముఖ్యంగా ఎప్పుడో ఒకసారి తీసుకోండి, చదవని వాడు ఉన్నారా? లేదు. సరేనా? సమైక్యత అన్నది చెప్తున్నాను. ఉపవాసాలు అందరూ ఉంటారు, సరేనా? హజ్ హోమతం అంటే అందరూ వెళ్ళి చేస్తారు, జకా ఉన్నవాళ్ళు ఇస్తారు. మీరు గమనించాల్సిన విషయం అంటే ఇక్కడ ఏదైనా విభేదాలు వస్తున్నాయా? ఇక్కడ లేవు అంటే ముస్లింలు కనిపించే యొక్క ఈ భేదాభిప్రాయాలు ఏవి ఉన్నాయో అవి వారి యొక్క మేధావమైనవి లేదంటే మనిషి పరంగా వారిలో అటువంటి స్వభావం ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అనేది మౌలిక విషయాలు మాత్రం ముస్లింల మధ్య ఎటువంటి భేదం లేదు. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. సరే, ఇక ఉపవాసం పాపాలని కడిగేస్తుంది, ప్రజల మధ్య సోదర భావాన్ని, సహిష్ణుతను, శోభ్రాతృత్వాన్ని పెంచుతుంది. ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే పాపాలను కడిగేస్తుంది అనేది అర్థంతో మనకు తెలిసింది. ప్రవక్త మోసాలని చెప్పారు, కానీ ఎవరైతే రమదాన ఉపవాసాలు ఉంటారో అల్లాహ్ వారి గత పాపాలను అల్లాహ్ మన్నిస్తాడని ప్రవక్త మోసాలని తెలియజేశారు. అయితే స్నేహ యొక్క సోదర భావాన్ని సహిష్ణుతను పెంచుతుంది అంటే నిజంగా ఇక్కడ ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఎందుకంటే ఆ ఉపవాసం చేయడం లేదు మా మధ్య. సరేనా? దినపాటు ఉపవాసం ఉన్నామా, 14 గంటలు 16 గంటలు ఉన్నామా, ఆ పళ్ళెంది ముందు వచ్చింది కూర్చున్నాం, 4 కూర్చున్నాం అని అన్ని పళ్ళాల మీద 4 5 కూర్చుంటున్నాడు. ఒక 5 చివరిలో వచ్చారు, పాపం చచ్చాడుతున్నాడు, మసీద్ మొత్తం తిరిగేస్తున్నాడు, ఎప్పుడు పిలిచి మానవత్వంతో కనీసాన్ని వీడికి కూడా నాలాంటి ఉపవాసం ఉన్నాను పాపం అని అడుగు. కానీ మా ఆహారంలో నేను తక్కువ తింటాను పర్లేదు. కానీ ఆ భావనతో ఎప్పుడైనా తెలుస్తుంది. నిజంగా చెప్పుకోవాలంటే ఆ యొక్క ఆహారం ముగించిన తర్వాత మీకు సగానికి మించిన అన్నం అనేది అలానే పారాయించండి వెళ్ళిపోయేవాడు. అయితే తిరుగుతున్న ఆ యొక్క ఉపవాస దీక్షను తెలిపించి కూర్చోబెట్టుకున్న సంస్కారం అనేది ఉపవాసం మనకు నేర్పించకపోతే మన ఉపవాసం ముందు ప్రయోజనమే. అతను ఉపవాసి వేరే వాడు కూడా కాదు, ఉపవాసి తిరుగుతున్నాడు, ఎవడ కూర్చోని ఒక అతనికి మొహమాటమే, ఎవడు కూర్చుని ఎవడు వద్దంటాడు, ఏం చేస్తాడు. సరే అతను తిరుగుతున్నాడు, కనీసం ఒక అతిథిని మనం వాదించాల్సిన అవసరం లేదు. సరే అక్కడ మనకు ఒకడు వడ్డిస్తున్నవాడు ఎవరినైనా, మనం ఏమైనా కష్టపడ్డామా, వండామా, తీసుకొచ్చామా, లేదా ఏమీ లేదు, ఎవరో వాళ్ళని వడ్డారు, ఎవరో తీసుకొచ్చారు, ఎవరో తీసుకొచ్చి వడ్డిస్తున్నారు, మనం కూర్చొని ఆలోచిస్తున్నాం. అలాంటప్పుడు ఒక వ్యక్తి వచ్చినప్పుడు మనం అక్కడ అందులో అతనికి బాగా వాట ఇవ్వడానికి మనం కలిగే బాధ అది. ఆ కోడ నిజంగా చెప్పాలంటే ఆ కోడి వైపే అందరి యొక్క దృష్టి ఉంటుంది. సరే ఏదేమైనా సరే దీనికి సంబంధించిన విషయం కాదు, ఒక ముస్లింకి ఇది ఎంత మాత్రం తగదు. అయితే ఈ విషయాలు మనం కనిపిస్తాయి కనుక అలాంటివి చాలా మనసుకి బాధ ఇస్తుంది. అలాంటివి అనిపించడం కొన్ని కొన్ని సందర్భాలు మాకు అనిపిస్తుంది, నిజమే చెప్తున్నాను. మేము మనుషులం, కొన్ని కొన్ని సందర్భాల్లో సరే ఒక 5 7 తినాల్సింది, ఒక 10 వచ్చేసారంటే నాకు దొరుకుతుంది అక్క ఫీలింగ్ కదా. అయినప్పటికీ దాన్ని జయించడమే కదా తక్కువ, కలక్కపోవడం అనేది కాదు, కలగచ్చు. అయితే దాన్ని జయించాలి మనం. ఎలా జయించగలం? అది తక్కువ అనేది రావాలి, అక్కడ ఆ సంస్కారం అనేది రావాలి. వచ్చిన తర్వాత అతన్ని మనం పిలుచుకున్నామంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే అక్కడ మనం ఆ సమయంలో ఎందుకు ఆలోచించి ఒక ఉపవాసం విరమించే ఏర్పాటు చేస్తే ఆ ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుందని ఇంత పెద్ద ఏర్పాటు వాళ్ళు చేస్తే ఇక్కడ పాపం తిరుగుతున్న ఆ వ్యక్తిని కూర్చోబెట్టి నాకు దొరక ఇవ్వడం అలా పుణ్యం ఇస్తాడు కదా సార్. కనుక ఇది మనం ఖచ్చితంగా సామాజిక యొక్క దృష్టితోటి ఆలోచించాల్సిన విషయం. రెండోది ఏంటంటే ఉపవాసం వల్ల అంటే కోపోద్రేకాలని మనిషికి సంబంధించిన కోపోద్రేకాలు ఏమవుతాయి, కంట్రోల్ అవుతాయి. సరేండి? కనుక ఉపవాసం అల్హమ్దులిల్లాహ్ దీనివల్ల ఏమవుతుందంటే శారీరక యొక్క ఆరోగ్యం కూడా మనకు దక్కుతుంది. ముఖ్యంగా ఈ మాలిన్యాలు ఏవైతే ఉంటాయో, శారీరక మాలిన్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాటిని ఉపవాసం ఏం చేస్తుంది, విసర్జన చేస్తుంది. ఎందుకు? సమయం ఖాళీ దొరుకుతుంది కనుక దానికి, అది మొత్తం శరీరాన్ని ఏం చేస్తుంది, అది శుభ్రపరిచింది, తద్వారా మనకు శారీరక పరమైన ఆరోగ్యం కూడా వస్తుంది. సరే, ఇక ఉపవాసాన్ని మనం తీసుకుంటే మితిమీరిన కోరికల్ని పరిత్యజించేలా, హానికర వస్తువుని విడదానేలా మనిషిని ఉపవాసం ప్రేరేపిస్తుంది, అతనిలో సహనాన్ని త్యాగకుండాన్ని నూరిపోతుంది. కనుక ఇది మనకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మనం వ్యసన పొరలం కాము. అయితే వ్యసన పరుల కోసం రమజాను మాసం అనేది మహదవకాశం, మనం మహా గొప్ప అవకాశం. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మార్చుకునే టర్నింగ్ పాయింట్ అనేది రమజాన్. ఎందుకంటే 14 గంటలు నేను ఒక వస్తువుకి దూరంగా ఉండగలిగాను, 14 గంటలు ఒక వస్తువుకి దూరంగా ఉండగలిగాను అంటే మిగిలిన ఆ 18 గంటలు నేను బ్రహ్మాండంగా ఉండగలను. అయితే పెద్ద సమస్య అలా ఏంటంటే వ్యసన పరులతోటి
నిజంగా చెప్తున్న జంగతులను బాగా గమనించండి మీరు. తన ఉపవాసం ఉండే సమయంలో కూడా రెండు యొక్క దమ్ము లాగాలి అన్న ఒక దేశం ఉంటుంది. ఉపవాసం విరమించగానే నీళ్లు తాగకుండా ముందు దమ్ము లాగాలి అన్న ఒక దేశం ఉంటుంది. కొందరు అంత పిచ్చు. మరి 14-16 గంటలు చేసింది ఏంటి నువ్వు? నీ అలవాటే మారకపోతే నువ్వు ఎప్పుడు మారుతావు? నీ యొక్క శరీరానికి హాని కలిగించే ఈ యొక్క వ్యసనాన్ని నువ్వు వదలలేదంటే నీ వ్యవహారానికి మేలు చేసే వస్తువులు ఎప్పుడు నువ్వు చేస్తావు? అని గమనించాల్సిన విషయం ఇది. ఎవరిలో అయితే మనకు స్నేహితులు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వారికి మనం నచ్చ చెప్పాల్సిన విషయం, ఆయన నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు 16 గంటలు ఉన్నావు, 14 గంటలు నువ్వు ఉన్నావు, ఇంకాసింత సమయం నువ్వు నరాలు పీకేస్తున్నా ఏం కాదు. ఏం కాదు, అల్లాహ్ మహమ్మద్ ఏమన్నాడు, నేను స్వయంగా ప్రతిఫలాన్ని ఇస్తాను. ఎందుకు? తన యొక్క కోరికను నా కోసం వదిలేదు. అది సిగరెట్ తాగితే కోరిక కూడా అందులో వచ్చేస్తుంది, పారంపరం నమ్మలే కోరిక కూడా అందులో వచ్చేస్తుంది. కనుక ఈ వ్యసనాలకి కూడా మనం మన యొక్క స్నేహితుల్ని కానీ మనకు మనం ఉంటే మనం దూరం చేసుకునేందుకు ప్రయత్నం చేసి అన్ని విధాల ఆరోగ్య పరంగా కూడా అలాగే ఆత్మపరంగా కూడా మనం గొప్ప స్థాయికి ఎదిగే ప్రయత్నం చేయాలి. సరేని, ఉపవాసం ధర్మ విధులు నిర్వర్తించడం కావలసిన నైతిక శక్తిని బలాన్ని సాధించి పెడుతుంది. అందుకు తగ్గట్టు క్రమశిక్షణ ఇచ్చి అతను గొప్ప విజేతగా మలుస్తుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా సరని మీరు అడుగుతారు. మామూలుగా ఒక పూట అన్నం లేదంటే మామూలుగా డ్యూటీ దినాల్లో మీరు చూడండి, మధ్యాహ్నం అనేది పంపించలేదు, ఏదైనా జరిగిందంటే ఆడు పని చేయడం అలా ఉంచేసి ఎప్పుడు మెదడులో ఉంటే దుర్మార్గుడు, నాకు మధ్యాహ్నం అన్నాన్ని కూడా పంపించలేదు, ఇది అది ఆలోచన, ఇదే ఆలోచనలో ఉంటాడు. ఎవరైనా వెళ్ళి మాట్లాడితే బాగా హస్సు దృష్టి ఉంటాను. కారణం ఏంటి? మొత్తం దృష్టి దేనిమీద ఉంటుంది? నేను ఆ సమయానికి తినలేదు. అయితే ఉపవాసం చూడండి, ఉపవాసం మనం ఉన్నప్పుడు ఏ నమాజునైనా మనం మామూలుగా అధినాలు వదిలేసి మనము ఉపవాస స్థితిని మీరు చూసినట్లయితే మసీదులన్నీ కిక్కిరిస్తున్నారు. ఏ నమాజ్ మనం వెళ్ళినా చివరి వరకు సప్ప వరకు ప్రజలు వస్తున్నారు. అంటే ఉపవాసం ఒకవేళ ఆకలి మనిషి చర్యను తగ్గిస్తుంది అంటే అది జరగాలి. అది జరగడం లేదు. అసలు నమాజ్లో కూడా అదే స్థాయి ప్రజలు కనబడుతున్నారు, దూర నమాజ్లో కూడా అదే స్థాయి ప్రజలు కనబడుతున్నారు, పదం నమాజ్లో కూడా అదే స్థాయి ప్రజలు కనబడుతున్నారు. అంటే ఉపవాసం ఏం చేసింది మనల్ని? ఉపవాసం అల్హమ్దులిల్లా మన ఆధ్యాత్మిక యొక్క స్థాయిని పెంచడమే కాకుండా మనల్ని మరింత యొక్క భక్తి పనులుగా తీర్చిదిద్దడంలో ఎటువంటి సందేహం లేదు. సరేని, ఇక జాకుముల్లా ఖరన్, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా మనమందరం అదృష్టవంతులం సార్, ఎందుకంటే మరొక మారు రమదాన్ మాసం మనం పొందబోతున్నాం. అల్లా సుబ్హానహు వారమే మిగులుంది, బహుశా వచ్చే శుక్రవారము రమదాన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే లేకపోయినా శనివారం నుండి అయితే ఎలాగైనా తన రమదాన్ ఉండనే ఉంటుంది. ఏదేమైనప్పటికీ అల్హమ్దులిల్లా మరొక మారు మన జీవితంలో అల్లా రమదాన్ వంటి మాత్రం మాసాన్ని తీసుకొస్తున్నందుకు మనం వేల వేల కొడుతున్నప్పుడు అల్లాహకు తెలియజేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవాళ ప్రాసెస్ అల్లాహ్ పరిస్థితులు మా సెలవుల చివరి మాట నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆయన అన్నారు, ఒక మహాయుడు ధర్మోన్నతి కోసం పోరాడుతూ మరణించారు ఒక 7 ఏళ్ల క్రితం. మరొక సాధారణ వ్యక్తి, సామాన్యమైన జీవితం గడిపే వ్యక్తి 1 ఏడాది తర్వాత అతను మరణించాడు రంజాన్ని పొంది. సరేనా, కనుక అతనికన్నా ముందు ఇతను స్వర్గానికి వెళ్ళారు. ఎక్కడ ధర్మయుధుడు తన అతని వార్త లభించిన మరణం ఎలాంటిది? మరి సాధారణంగా జీవించిన ఒక వ్యక్తి అనేది 1 ఏడాది కూడా ఎక్కువగా జీవించాడంటే అలా అతన్ని ఎలా ముందు అనేది స్వర్గానికి పంపించాడంటే అక్కడ అనేక కారణాలతో పాటు ప్రాఫెసర్ సరస్వతి వారు చెప్పిన మెయిన్ యొక్క కారణం ఏంటంటే, ముఖ్యమైన కారణం ఏంటంటే అతను రమదాన్ ఆ రమదాన్లో అతను ఒక రెయిన్ పొందగలిగితే ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు నిరంతర ప్రార్థనలు, నిరంతర ఉపవాసాలు, నిరంతర దాన ధర్మాలు, నిరంతర యొక్క సామాజిక సేవ అన్నింటి ఒక రమదాన్ని అతను పొందాడు అంటే అతను కన్నా ముందు సామాన్యమైన జీవితం జీవించిన ఉపవాస రమదాన్ మాసం మన జీవితంలో రావడమే ఒక విషయం. కనుక ఈ రావడం అనేది మిగతా మాసాల్లో కాకుండా కానీ మిగతా సంవత్సరాల్లో కాకుండా ఈ సంవత్సరం ఖచ్చితమైన మార్పుతోటి ఇది వెళ్ళాలి మనముంది అనేది మనం మనస్ఫూర్తిగా ఎంచుకుంటుంది అనేది కోరుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలా మాత్రం మనందరికి ఆనందం కన్నా ఎక్కువ పాటించడం ప్రసాదించాలని కోరుతూ ఈసేపు శ్రద్ధగా ఉండడానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగండి.